ఈ మధ్య ఒక ఆసక్తికరమైన సర్వే గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అసోసియేషన్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఏడిఆర్ అంటారు దాన్ని ఆ సంస్థ చేసిన ఒక సర్వేలో వచ్చిన ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అంటే నిజంగా కూడా వాటిపైన అందరూ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అందులో ఏముందంటే మూడు పాయింట్స్ ఆ సర్వేలో అంటే వాళ్ళు తీసుకున్న శాంపిల్స్లో మూడు పాయింట్స్ని పెట్టారు వాళ్ళు ఒకటి రాజకీయ పార్టీ రెండోది ముఖ్యమంత్రి అభ్యర్థి మూడోది లోకల్ క్యాండిడేట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ మూడింటిలో అంటే ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడో ఆ రాజకీయ పార్టీ అట్లాగే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఆ పార్టీ తరఫున ఎవరిని అనుకుంటున్నారో అంటే అభ్యర్థిగా ఎవరైతే అనౌన్స్ చేస్తున్నారో అతనిపైన లేదా చివరిలో థర్డ్ పాయింట్ ఏంటంటే లోకల్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు నిలబడ్డా నిలబడ్డ నిలబడ్డాడు ఈ మూడు అంశాలపైన సర్వే జరిపారు అందులో తేలింది ఏంటంటే స్థానికంగా పోటీ చేసే అభ్యర్థే అత్యంత ముఖ్యమని అరవై నాలుగు శాతం మంది చెప్పారు అంటే వంద మందిలో శాంపిల్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పీపుల్ మాకు స్థానికంగా పోటీ చేసే అభ్యర్థి ముఖ్యమని చెప్పారు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి కానీ లేకుంటే ఆ అభ్యర్థి రిప్రజెంట్ చేస్తున్న ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ గురించి కానీ వాళ్ళు తక్కువగా చెప్పారు చెప్పారు అది కూడా ముఖ్యమంత్రి అభ్యర్థికి అభ్యర్థి ఎవరు అనే అంశం ఆధారపడి ముప్పై ఐదు శాతం మంది చెప్పారు ఓట్లు వేస్తామని అంటే స్థానికంగా పోటీ చేసే అభ్యర్థి ఎవరు అతని ప్రయారిటీస్ ఏమిటి అతను ఎట్లాంటి వాడు అతని గుణగణాలు ఏంటి అతని ప్రజలతో ఎట్లా ఉంటాడు ఏమిటి అనే దానికి సంబంధించి అరవై నాలుగు శాతం మంది ఓట్లు వేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే బెటర్ అనుకున్న అను అనుకొని ఓట్లు వేసేవాళ్ళు ముప్పై ఐదు శాతం మంది ఉన్నారు అట్లాగే రాజకీయ పార్టీ ఇప్పుడు తెలంగాణ ఉందనుకుందాం తెలంగాణలో టీఆర్ఎస్ లేకుంటే బీజేపీ లేకుంటే మీకు కాంగ్రెస్ పార్టీ ఇటు మూడు పార్టీలు ఉన్నాయనుకుందాం ప్రధాన పార్టీలు రాజకీయ పార్టీ కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలను చూసి కూడా ఓట్లు వేస్తాము అనే వాళ్ళలో ఏ పార్టీ బెటర్ అని అనుకుంటున్న వాళ్ళు అంటే పార్టీ బెటర్ ఈ పార్టీ బెటర్ అని అనుకుంటున్న అనుకొని ప్రభావితమై ఓటు వేసే వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఉన్నట్టుగా సర్వేలో తేలింది నిజానికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ మనం భావించాలి అట్లాగే లిక్కర్ పంపిణీ కానీ నగదు పంపిణీ కానీ లేదా ఇతరత్ర బహుమతులు వాటెవర్ గడియారాలు మన్నో మషనో ఎవో రకరకాలుగా ఇస్తుంటారు కదా రాజకీయ పార్టీల అభ్యర్థులు రాజకీయ పార్టీల నాయకులు ఇటువంటి వాటికి పదహారు శాతం మంది ప్రభావితమే అవకాశం ఉందని కూడా ఈ సర్వేలో తేలింది నేను ఇప్పుడంతా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఏదైతే సర్వేల్లో తేల్చి చెప్పిందో దీన్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న టిఆర్ఎస్ దీన్ని పాటించవలసి ఉంటుంది ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది వ్యతిరేకత కూడా కొంత ఉండొచ్చు అక్కడక్కడ కొన్ని అంశాల పట్ల కొన్ని విషయాల పట్ల కొన్ని అమలు కాని హామీల పట్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి లేదు అనడానికి లేదు ఉంటుంది అయితే అది ఎంత తీవ్రత ఉంటుంది అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ నేనేం చెప్పవలసుకున్నానంటే స్థానికంగా ఎవరైతే పోటీ చేస్తాడో అంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తాడో అతనే కీలకం అనేది ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫర్ ఈ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అనే సంస్థ తేల్చి చెప్పింది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఆయన ఇప్పటికే నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్తో పాటు దాదాపు ఇంకొక మూడు నాలుగు ఏజెన్సీలతో కూడా సర్వేలు చేయించాడు ఈ సర్వేల్లో కూడా ఏం తెలియదు అంటే దాదాపు ఇప్పుడు నూట మూడు మంది ఉన్నారు అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందులో కనీసం నలభై మందికి పైగా కళంకిత్తులని తేలినట్టు మనకు సమాచారం అందుతుంది కళంకిత్తులు అంటే దీంట్లో రకరకాలుగా ఉన్నారు పూకాబ్జాలకు పాల్పడే వాళ్ళు ఉండొచ్చు భూదందాలు చేసేవాళ్ళు ఉండొచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉండొచ్చు లేకపోతే తమకు పని ఉన్నా లేకున్నా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దాంట్లో జో జోక్యం చేసుకోవడం లేకుంటే అధికారులను ప్రలోభ పెట్టడం అధికారులను మేనేజ్ చేయడము లేకుంటే పోలీసులను మేనేజ్ చేయడము ఇంకా ఏ రకరకాలుగా అంటే ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ఏవైతే కారణాలు ఉంటాయో వాటికి సంబంధించి నేను కొంత చెప్పదలుచుకున్నాను సో ఆ రకంగా ఎవరైతే ప్రజల్లో యాంటీ గమన్సీ ఫ్యాక్టరీని పెంచుకున్న వాళ్ళైతే ఉంటారో వ్యతిరేక వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు ప్రజల పట్ల సానుకూలంగా లేని వాళ్ళు ఉంటారో ప్రజల్లో సానుకూల పరిస్థితులు లేని వాళ్ళు ఉంటారో అటువంటి ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా కత్తెర పెట్టే అవకాశాలు ఉంటాయి సో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఎవరికేమి చెప్పకపోవచ్చు అదొక వ్యూహం కానీ దాదాపుగా ఒక నలభై నలభై ఐదు మందిని ఆయన మార్చే ఛాన్సెస్ లేకపోలేదు అయితే మెయిన్ ఏం చేస్తాడంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చాకచక్యంగా ఎవరైతే మనం కళంకితులని అనుకుంటున్నామో ఎవరైతే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారని అనుకుంటున్నాము వాళ్ళను విడివిడిగా పిలిచి ఆయన కోచ్ కోచింగ్ ఇచ్చే అవకాశం ఉంది అంటే మాట్లాడి వాళ్ళను విషయాలు చెప్పే అవకాశం ఉంది మీ పట్ల ఈ రిమార్క్స్ ఉన్నాయి కనుక మీకు కొత్త టైం ఇస్తున్నాను ఈలోగా మీరు మార్చుకోండి పద్ధతి లేదంటే మీకు టికెట్ ఇవ్వము అని చెప్పవచ్చు సో ఇంకా ఇటువంటి ఎత్తుగడలను కూడా కేసీఆర్ అనుసరించే ఛాన్సెస్ బలంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ